రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఏ కొత్తపాలెం గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య రైతు ఆంజనేయులు గారు అయితే ఉన్నారు. మరి వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయ్స్ వారి KC 1000 పవర్ వేడర్. మరి వారైతే ఇంతకుముందు సొంత ఎడ్లతోనూ అలాగే బాడుగులకి ఎడ్లు పిలిపించుకొని సమయానికి అరకలు రాక కూలి వాళ్ళతో బాగా ఇబ్బంది పడి ఈ మిషన్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. మరి వారైతే ఈ మిషన్ అనేది బుక్ చేసుకుని వెంటనే వారి పొలం దగ్గరికి అయితే డెలివరీ చేశాము. మరి వారైతే స్వయంగా దీన్ని నడిపి చూశారు. మరి దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, నమస్తే అండి. అంజనేయులు గారు నమస్కారం. సార్, ఇప్పుడు ఈ మిషన్ అనేది మా దగ్గర దొరుకుతుందని మీకు ఎలా తెలిసింది? యూట్యూబ్ ఛానల్లో చూశానండి. ఓకే అండి. ఇది చాలా రకాలు చూశాను. ఇది మనకు గుంటూరు డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉంటుంది, ఇక్కడ మాది పల్నాడు డిస్ట్రిక్ట్ కాబట్టి దగ్గరలో ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఓకే. మొత్తం మీకు ఎన్ని ఎకరాల పొలం ఉందండి? 9 ఎకరాలు ఉన్నాయి. 9 ఎకరాల్లో ఏ పంటలు సాగు చేస్తారు మీరు? అంటే మిర్చి, కంది. మిర్చి, కంది, మినుము. ఓకే. అంటే ప్రధానంగా అంటే ఈ మిషన్ అనేది తీసుకోవడానికి గల కారణం ఏంటి? సమయానికి మనకు సొంత అరకలు కానీ చిన్న ట్రాక్టర్ అట్లాంటివి ఫెసిలిటీ లేదండి. ఓకే. ఏదైనా బాగుంటుంది, ఇది తీసుకుంటే మనం సమయానికి మనం తోడుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఎడ్లు తీసుకుంటే దాన్ని మేపటము అట్లా కొన్ని మెయింటెనెన్స్ అట్లా చేయటం కొద్ది కష్టంగా ఉంది. ఇదనుకో మనకు కావాల్సినప్పుడు 2-3 సార్లు తోడుకొని కొంచెం దగ్గరలో అంటే మన సొంతది అయితే ఎన్నిసార్లు అయినా తోడుకోవచ్చు అనే విధంగా తీసుకుందాం. అంటే ఇది ఏంటంటే ఈ సాయిల్ ఏం వచ్చేసి ఎక్కువ వర్షం పడినప్పుడు ఎక్కువ ఒక సైడ్ ఆరిపోయి ఒక సైడ్ ఆరిపోకుండా ఇదవుతుంది. ఎడ్లు కానీ లేకపోతే ఇంకో ట్రాక్టర్ కానీ ఏదైనా వచ్చి తోలటానికి అంటే చాలా ఇబ్బంది పడింది. ఇదేనుకో వెయిట్లెస్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి లైట్గా మనకు ఎక్కువ తేమన్న కాడ కొంచెం పైకి లేపుకొని మిగతా సార్ట్ల కొంచెం తోలుకోనే విధంగా ఫెసిలిటీ ఉంది కాబట్టి దీన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఓకే. అంటే ఇది మొత్తం 3 కయ్యలుగా ఉంటుంది కాబట్టి ఒక కయ్య ఆరిపోద్ది, ఒక కయ్య ఆరిపోదు. ఓకే. వాళ్ళు సపరేట్గా ఒక్క కయ్య తోలటానికైనా రారు. అంటే మొత్తానికి ఊరికైతే వాళ్ళకి కొంచెం కూలి గిట్టుబాటు అవుతుంది, వాళ్ళు కూడా బాడీకి వచ్చే వాళ్ళకి కూడా కొంచెం మనీ రావాలి కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు సరిగ్గా రావడానికి ఇష్టపడరు. ఓకే. మనకనుకో ఒకటి కయ్య ఆరిపోయినామంటే మనం అది దాని వరకు తోలుకుంటాము. ఇంకోటి అయితే ఒక మరుసటి రోజు ఆ మరుసటి రోజు తోలుకోవడానికి మనకు బాగుంటుంది అనేసి ఏదైనా ఒక యంత్రం మన దగ్గర ఉండాలా. ఓకే. ఎడ్లు లేవు కాబట్టి కొంచెం పరిస్థితులు దాని మీద అంత ముందే ఉండేవండి. మా నాన్నగారు వ్యవసాయం చేసేటప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇప్పుడు గడ్డికి కొరత అంతా మిషన్లు వచ్చినాయి కాబట్టి మనకు ఎక్కువ. ఓకే. అంటే మీకు సుమారుగా బాడుకి అయితే కనుక మీకు ఎంత తీసుకున్నారు ఎకరానికి? ఎకరానికి 800 తీసుకుంటారండి. 800 ట్రాక్టర్, చిన్న ట్రాక్టర్ అయినా కానీ ఎడ్లు అయినా కానీ 800. ఓకే. అట్లా అంటే మీరు అంటే కలుపు తీపించుకోవడానికి ఏం చేస్తారు మరి? కలుపు అంటే ఇంకా ట్రాక్టర్తో తోలిచ్చేసి ఇట్లా సాలు కొట్టేసి తర్వాత కూలోళ్ళను పిలిపించుకొని కలుపు. కూలి వాళ్ళకైనా సరే ఎక్కువ ఖర్చు అవుతుందా? కూలి వాళ్ళకంటే అంటే మన సమయానికి మనము సాలు కొట్టుకొని మనం ఇప్పుడు పైపాట్లు చేసామనుకోండి అప్పుడు కూలీలు తక్కువ పడతారు. ఓకే. మనము లేట్ అయ్యే కొద్ది అది గడ్డి ఎక్కువ విపరీతంగా పెరిగిపోయి 10 మంది పట్టే కాడ 20 మంది పట్టము. అండ్ మొక్కలు కూడా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి కొంచెము పురుగు రావటము, ఆ పెరుగుదల ఆగిపోవటము, అలాంటి సమస్యలు కూడా ఒకటిదానికి ఒకటి క్రియేట్ అవుతుంటాయి. ఓకే. మరి మీరు బుక్ చేసుకున్న వెంటనే అయితే మరి మీ దగ్గర తీసుకొచ్చి మీ ముందరే ఫిట్ చేసాం కదా మిషన్ అనేది, మీరైతే స్వయంగా నడిపి చూసారు? మీకు రొటావేటర్ నడిపేసారు కదా, మీకు అంటే అనుకున్నంత విధంగా లోతు కట్ అవుతుందా మీకు? లోతు కట్ అవుతుందండి. ఓకే. అంటే దాంతో పాటు పనిముట్లు తీసుకున్నారు కదా, గొర్రు, గుండ, కాయలు, మిల్చు, బోరాగలు తీసుకున్నారు. గొర్రు అప్పుడు గొర్రు సెట్ అనేది వేసుకున్నారు, తర్వాత గుంటక అనేది వేశారు. ఎలా అనిపించింది మీకు వేసినప్పుడు? మీకు ఏమైనా కష్టంగా అనిపించింది? కష్టం ఏం లేదండి. కష్టం కానీ వైబ్రేషన్ కానీ అట్లాంటిది ఏం లేదు. ఓకే. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ తోలే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే తోలుతా ఉంటుంటే ఆటోమేటిక్గా తోలుకుంటారు. ఒకసారిగా రావాలంటే ఏ యంత్రం అనేది మనకు రాదు, మనం చేస్తా ఉంటుంటే. అంటే ఒకేసారి రాదు, మీరు తోలుకోగలను నమ్మకం మీకు ఉందండి? ఉందండి. అంటే చేసుకోగలను, అంటే మీకు ఆపరేషన్ అనేది అంటే ఈజీగా ఉందా లేదా కష్టంగా ఉందా? చిన్న బైక్ తోలటం అలా అలవాటు ఉన్న వాళ్ళకైతే క్లచ్ వదిలేయటము అలాంటివి వస్తే సరిపోతుంది, అది పెద్ద కష్టం ఏమి లేదు. ఓకే. మీకు ఓవరాల్గా ఎలా అనిపించింది మిషన్ అనేది? ఓవరాల్గా సాటిస్ఫై అండి, బాగానే ఉంది. ఓకే. మనము చేస్తుంటే అదే అలవాటు అయిపోతుంది. మీ అంటే మీరు ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి త్వరగా స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. ఓకే. మేము ఇప్పుడు కొత్త కాబట్టి కొంచెం అలవాటు అయిపోయింది. ఒక రోజు ఇప్పుడు ఫస్ట్ ఒకసారి తోలినప్పుడు కొంచెం కష్టంగా ఉంది, మళ్ళీ 2వ రౌండ్లో మళ్ళీ ఈజీగా వచ్చేసాను. ఓకే. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా అంజనేయులు గారి ఫీడ్బ్యాక్. మరి వారుకున్న పొలంలో అయితే సొంత ఎడ్లతోనూ అండ్ బయట బాడుగులతో ఎడ్లతోనూ అరకలు తోలించుకొని అలాగే బయట కూలీలు అనేది సమయానికి రాక ఈ మిషన్ అనేది బుక్ చేసుకున్నారు. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొందాల్సిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజనాల్ గేర్ అనేది ఫిల్ చేసి
మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.